ఈ వీడియోలో మనం మన ఎడారి మొత్తం సోలార్ ప్యానెల్స్ బిగిస్తే ఏమవుతుంది అండ్ మన ప్రపంచంలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడవచ్చు అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ ప్లే ద ఇంట్రో. సో ఫస్ట్ మనం వచ్చేసరికి ఎడారి మొత్తం సోలార్ ప్యానెల్స్ బిగిస్తే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మీరు అనుకోవచ్చు మనకు ఎడారి మొత్తం సోలార్ ప్యానెల్స్ బిగిస్తే మనకి మేలు కదా, చాలా ఎలక్ట్రిసిటీ వస్తుంది, సో దీని ద్వారా మనకు కరెంట్ బిల్ కూడా తగ్గిపోతుంది అనేది మీరు అనుకోవచ్చు. సో దీనికన్నా ముందు మనము చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం సోలార్ ప్యానెల్స్ బిగియడం అంత ఈజీ అయితే కాదు. సో అవి ఏంటో ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా సోలార్ ప్యానెల్స్ బిగియాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఉన్న మనకు హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ సోలార్ ప్యానెల్స్ కూడా అక్కడక్కడ కూడా మనకు ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా మనకు చాలా ఖర్చు అవుతుంది సోలార్ ప్యానెల్స్ తయారు చేసి దానిని అమర్చాలంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఒక ఇబ్బంది అయితే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎడారి మొత్తం సోలార్ ప్యానెల్స్ ఎప్పుడైతే బిగిస్తామో మనకు ఎక్కువ ఎడారిలో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు మొత్తం ఆ ఇసుక మొత్తం సోలార్ ప్యానెల్స్ నిండా కూరుకుపోతుంది. సో అప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది, ఎందుకంటే ఎండలో అక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి సోలార్ ప్యానెల్స్ చాలా కాలిపోతుంటాయి కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి మనుషులు అయితే వీలు కాదు. ఒకవేళ వాటర్తో కొడితే పోతుంది కదా అని డౌట్ రావచ్చు. సో ఎప్పుడైతే మనం వాటర్తో కొడతామో ఆ ఇసుక అనేది చాలా కరుచుకుపోయి దాన్ని ఇంకా మొత్తం క్లోజ్ చేస్తుంది సోలార్ ప్యానెల్ను. సో ఆ విధంగా మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనికోసం హై కెపాసిటీ బ్యాటరీస్ కావాలి. సో ప్రపంచంలో ఇప్పటికీ అంత కెపాసిటీ కలిగి ఉన్న బ్యాటరీస్ అయితే అవైలబుల్గా లేవు. మనం చాలా వేస్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము, అది వాటర్ ద్వారా కావచ్చు, విండ్ ద్వారా కావచ్చు. సో ఈ విధంగా మనము చాలా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదే ఇన్ని సోలార్ ప్యానెల్స్ ఎడారి మొత్తం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీతో పోల్చినట్టయితే అక్కడ కొద్ది కొద్దికి ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో ఆ కొద్ది కొద్దికి వచ్చిన ఎలక్ట్రిసిటీని ఒక బ్యాటరీలో స్టోర్ చేస్తారు. సో ఆ విధంగా మనకు మన ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేసుకుంటున్నాము. అదే విధంగా విండ్ ఎనర్జీని కూడా యూజ్ చేస్తున్నాం అనుకోండి, అది ఇప్పుడు ఎడారి నిన్న సోలార్ ప్యానెల్స్ పెట్టినట్లయితే అక్కడ చాలా ఎలక్ట్రిసిటీ ఒకే సమయంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని లక్షల కోట్ల వోల్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంత స్పీడ్ అండ్ అంత పవర్ని స్టోర్ చేసుకునే బ్యాటరీలు అయితే ఇంతవరకు కనిపెట్టలేదు. సో ఈ విధంగా మనము ఆ సోలార్స్ని అయితే ఎడార్లు అయితే యూజ్ చేయలేము. ఇది మనకు సోలార్ ప్యానెల్స్ ఎడారిలో అమర్చితే ఏమవుతుంది అనేది తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మన భూమి మీద దాదాపు 5.8 square million miles తో ఐస్ అయితే ఉంది. సో ఇదంతా మనకు ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు ఓసియన్స్ 216 feet ఎత్తు వాటర్ అయితే వెళ్తుంది. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లు అండ్ దేశాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఈ ఐస్ అంతా కరగడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది అనుకోండి. ఫస్ట్ టైం మనం ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్గా ఆర్కిటిక్లో నివసించే 4 మిలియన్ల పీపుల్స్ చనిపోతారు, ఎందుకంటే ఈ వాటర్ ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా ఐస్ కరిగినప్పుడు మనకు ఓషియన్స్ అనేది చాలా పెరిగిపోతాయి, అప్పుడు సీలో ఉన్న స్పీసీస్ చాలా పెరిగిపోతాయి, మనకు ఓషియన్ మొత్తం స్పీసీసే కనపడుతూ ఉంటాయి, పోలార్ బేర్స్ అంతరించిపోతాయి, సముద్ర తీర ప్రాంతాలు చాలా వరకు మునిగిపోతాయి, 90% అయితే మునిగిపోతాయి అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకు అమెజాన్లో చాలా రివర్స్ ఉన్నాయి. సో ఆ రివర్స్ అన్నీ కూడా ఓషియన్గా మారిపోయే అవకాశం ఉంది. మన భూమి మీద 75% జనాభా సీ లెవెల్లో నివసిస్తున్నారు. అదే ఐస్ ఎప్పుడైతే కరిగిపోతుందో ఓషియన్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ 75% జనాభా తగ్గిపోతారు, అంటే చనిపోతారు, ఇంకా 25% బతికే ఉంటారనుకోండి. సో ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి వీడియోస్ డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఇంకా మన వీడియోస్ అయితే డైలీ ఫాలో అవుతున్నది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియోలో మీరు ఏదైనా చేంజెస్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీరు నెక్స్ట్ వీడియో చేంజ్ చూస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.